సెట్ చేసింది. ఖచ్చితంగా ఈ తీర్పు ఎలా వచ్చినా స్వాగతిస్తున్నాం. తప్పు చేసిన వాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇన్ని తప్పులకు కారణమై 4 సంవత్సరాల 9 నెలల మేము చెరసాలకు అనుభవించిన మా బాధకి ఖచ్చితంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి చెరసాలలో ఉండాల్సినటువంటి బాధ్యత. మేడం, ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు ఒకే రకమైనటువంటి తీర్పు ఇస్తే కనుక డెఫినెట్గా చంద్రబాబుకు అది వర్తిస్తుందని, వర్తించదు, అతను నేరస్తుడే అనేటటువంటిది ప్రాథమికంగా తెలిసినట్టు. ఒకరు క్లీన్ చిట్ ఇచ్చినట్టు, మరొకరు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్టు ఉంది దీంట్లో స్పష్టంగా లేనటువంటిది. అంటే ఒకరు స్పష్టంగా ఎవరైతే అనిరుద్ధ బోసు ఇచ్చినటువంటి తీర్పులో ఇది దీనికి సంబంధించి చంద్రబాబుకు ఏమాత్రం కూడా సంబంధం లేనట్టే, ఎందుకంటే క్వాష్కో ఆయనకు అనుకూలమైనటువంటి తీర్పే ఆయన ఇచ్చినట్టు కాబట్టి దీంట్లో చంద్రబాబు పైన ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకోవచ్చా సార్? ముఖ్యంగా గతంలో ఇదే యడ్యూరప్ప గారి కేసులో ముకుల్ రోహిత్ గారు వాదించినప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ యాక్సెప్ట్ చేసినారు. కానీ మాకు ఆశ్చర్యం వస్తుంది, ఇదే కేసులో ఇదే ప్యాటర్న్లో మళ్ళీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి విషయంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకు వచ్చేటప్పటికి ఎక్కడ మళ్ళీ 2 నెలల్లో ఆయన్ని లోపలేయాలి అన్న తత్వంతో, ఇంకా కూడా ఏదో చేయాలన్న తపంతో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి, ఆయన వదిలిన బాణం తిరిగి ఆయనకే తగిలింది శర్మిలమ్మలాగా. ఈరోజు ఏదైతే ద్విసభ్య ధర్మాసనంలో ఆయన అడ్డగించారు, లేకపోతే ఇది కరెక్ట్ కాదన్నారు, ఇద్దరు జడ్జెస్ ఒకే మాట మీదకి రాలేకపోయారు, తద్వారా జరగాల్సిన నష్టం ఏదైనా ఉంటే జరగబోయేది రానున్న అదేంటది గతించిన ప్రభుత్వం, అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జరగబోతుంది. ఈరోజు యడ్యూరప్ప గారి కేసులో ఇద్దరు జడ్జెస్ ఒకటే అన్నారు, నిజమే కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి టైంలో ఉన్నప్పుడు జరిగిన దానికి పాపం అతను ఎలా బాధ్యుడు అవుతాడు, కింద వ్యవస్థను అడగాలి అన్నారు. రాఫెల్ కుంభకోణానికి సంబంధించి కూడా అదే వైఖరి ఇచ్చింది మేడం. సో అదే వైఖరి ఇచ్చింది. మనందరికీ బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేసిన పర్వం. శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, శ్రీలక్ష్మి గారు ఏం చేయదు కదా. సో ఓబులాపురం మైన్స్లో ఆవిడకేమంత అత్యుత్సాహం, బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా అవినీతి రారాజుగా చిత్రీకరించబోయేది, బతికి లేడు కాబట్టి శ్రీలక్ష్మి ఒక్కటే ఇరుక్కుంది. బతికుంటే అవినీతి ముద్ర ఏముందిలేండి, ఈయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయనేమో బయట ఉంది పరమానంద శిష్యులు కదా వెంటాడు వెండగా, ఈయన చెప్తేనే ఆవిడ చేసింది పాపం. ఆవిడ పాపం ఐఏఎస్ టాప్ ర్యాంకరు, ఆవిడతో తప్పు చేసించిన ఘనత, తప్పు చేపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వారికే దక్కేది. సో పోయినోళ్ళు మంచోళ్ళు, ఉన్నోళ్ళు తీపి గుర్తులు అంటారు చూడండి, ఆ మాదిరిగా పోయాడు కాబట్టి మంచోడు అయ్యాడు, ఉండుంటే ఎత్తి లోపలేసేవాళ్ళు, లేకపోతే ఊరేసుకొని చావాల్సి వచ్చేది. ఎందుకంటే ఇన్ని స్కీములు కొడుకు వెనకాల నడిపిస్తుంది తనేనన్న విషయం తనకే తెలుసు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మధ్య ఒక చెరగని ముద్ర వేసుకు రాజశేఖర రెడ్డి అన్న పేరు పోయి అవినీతి ముద్రతో కేసు పెండింగ్లో మధ్యలో వెళ్ళిపోయాడు అనే దానికంటే ఇది బెటర్గా ఉంది. సో ఇక్కడ శ్రీలక్ష్మి ఇరుక్కుందంటే శ్రీలక్ష్మి బాస్ ఇరుక్కుని ఉండేవాడు. ఇప్పుడు అజయ్ కల్లం ప్రేమచంద్రారెడ్డి ఏసీలో కూర్చోవడం ఏంటి, ముఖ్యమంత్రి ఏమో జైల్లో ఉండడం ఏంటి, ఏంటి ఇది? గతంలో మాకు తెలియదు ఏంటి, సెక్షన్ 409 అప్లికబుల్ అయ్యేది గవర్నమెంట్ ఆఫీసర్ల మీద, వాళ్ళని వదిలేసి గవర్నమెంట్ లోపలేయడం ఏంటి? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదంటే వద్దన్నా వెనకండా కట్టారు పాపం ఐఏఎస్లు, వాళ్ళకేమో నచ్చుచ్చామా అండి, గవర్నమెంట్ బుబులు పిచ్చాపాటిగా బోల్డ్ ఉన్నాయి, ఈ తొక్కలో సచివాలయం బయట కట్టుకోకూడదు, అక్కడెందుకు కట్టారు, లోకల్ ఎమ్మెల్యేలు ప్రెజరు, పాపం ఆ ప్రెజర్ తట్టుకోలేక ఎవడు ఆపుతాడే కట్టించండి అంటే, సార్ వీళ్ళు ఎవరు ఆగిపోయి న్యాయస్థానాలు ఆపుతారు, చెప్పుకోవచ్చులేండి కట్టండి మరి కట్టించారు, పోనీ వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్తే కట్టారు కలెక్టర్లు. మేము ఎమ్మెల్యేలను పిలిచామా కలెక్టర్లను పిలిచామా? కలెక్టర్లేగా మాకేం పని ఎమ్మెల్యే, వాడు ఎవడు చెప్తు నువ్వు చేయదు వెళ్ళిందే, నువ్వు ఐఏఎస్ అనుకున్నావా, జీ హుజూర్ అని చెప్పడానికి వచ్చావా, అయ్యా ఎస్ అన్నావా ఐఏఎస్ నువ్వు అని కోర్టు నిలదీసి కొంతమంది ప్రత్యేకమైన టాప్ మోస్ట్ ఐఏఎస్లకి శిక్షలు వేసింది, పాపం ఈ రోజుకి అనుభవించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే ఇక్కడ మాకు తెలిసి సెక్షన్ 409 అనేది గవర్నమెంట్ అధికారులు కీలక వ్యవస్థ, చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వెళ్ళి ఆగిపోతుంది. డీజీపీ సైతం కోర్టు పోనీకి ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారి విషయంలో హైకోర్టుకి, గౌతమ్ షావుకి వచ్చి సమాధానం చెప్పాడు, ఎఫ్ఐఆర్ సెక్షన్ ఎంత అండి చదవండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చదివిచ్చారు. ఎవరు చెప్తే చేశారు డీజీపీ? ముఖ్యమంత్రి చెప్తే, ముఖ్యమంత్రిని తీసుకొచ్చామండి మాకేం పని సార్, మాకేం పని, డీజీపీని ఎత్తుకొచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని వచ్చి కోర్టు హాల్లో 2 చేతులు జోడించుకొని ఉంచుంటున్నారు,
ముఖ్యమంత్రి చెప్పిన పనులు చేస్తాయి, ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేస్తాయి, మినిస్ట్రీ చెప్పిందల్లా ఆడిందల్లా తందనాలు ఆడిస్తాయి, వాళ్ళు ఎత్తుకొస్తాం. కానీ ఇదేంటో చరిత్ర పర్వం, ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు, మిగతా ఐఏఎస్లు ఏమో కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. అరే ఈ తప్పేవరిది ఒప్పేవరిది, వీళ్ళందరినీ కూడా లోపలేసి ముఖ్యమంత్రిని కూడా తీసుకొస్తే సో అందరితో పాటు ఆయన కూడా విచారించాలి, దయచేసి పర్మిషన్ ఇచ్చి కోఆపరేట్ చేయండి బాబు గారు అని అడిగితే తప్పులేదు. సో అంతేగాని వీళ్ళందరూ ఏసీలో కూర్చోడం ఏంటి, నీకు ప్రభుత్వ సలహాదారులు ఉండడం ఏంటి, చంద్రబాబు గారు ప్రభుత్వం ఉండగా కూడా అంతఃపురంలో ఆ నలుగురు అజయ్ కళ్ళం ఉండడం ఏంటి? అజయ్ కళ్ళం నీ మనిషి, నీ మనిషి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో కింద పనిచేస్తున్నాడు, నువ్వు చెప్పిన స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నాడు, నువ్వేం చెప్తే అది చేస్తున్నాడు. దొంగ సంతకాలు పెట్టించాడా ఇంకోటి పెట్టించాడా? అరే సిబిఐ వాడు వచ్చి ఇంటికి పిలిచి సంతకాలు పెట్టించుకొని ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి శాంటిటీ లేదన్నాడు. ఏమైనా నిన్నే పిలిచారుగా, నారాసురు రక్త చరిత్రని మీ ఓనర్ గారు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు, పాపం సరదాగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిను పిలిచి విచారణ చేయించుగా, వాడు ఎవడో చెప్తే మేము చేస్తామా, మేము ఎంక్వైరీ చేసుకుని ఎవడు తప్పు వాడు చేస్తామని చెప్పి సిబిఐ మొహం మీద రాయేసుకొట్టి అర్ధరాత్రి అంతఃపురంలో నలుగురిలో నువ్వు ఒకడే ఉన్నావని బయటికి చెప్పి మాకు చెప్పింది సిబిఐ. వస్తారు, ఒక్కొక్కడో వస్తాడు. గేట్ కాడ వాచ్మెన్గా కూర్చున్న పిఏ కృష్ణారెడ్డి గవర్నమెంట్ అధికారి, నీకేం న్యాయం కావాలంటే నా ఉద్యోగం నాకు ఇప్పించను అన్నాడే కానీ 20 సంవత్సరాలు ఒక ఓనర్ కింద పనిచేస్తున్నాయని వాడు చావుకు అర్థం చెప్పండి సార్, పాపం సార్ అన్యాయంగా అంటాడు. సిఐ శంకరయ్య గొడ్డల పోట్లు అన్ని కళ్ళ ముందు చూసి గుండెపోటు అని చెప్తాడు వాడు. వీళ్ళందరూ అధికారులు, ఈ అధికారులందరూ దౌర్భాగ్యులందరూ ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. అవినీతి పరుడు రాజ్యం వెళుతుంటే నీతివంతులు జైల్లో ఉంటారు అనేటటువంటి ఒక సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ టైంలో నిరూపితమైందండి. నిజంగా చంద్రబాబు తప్పే చేస్తే నువ్వు 2019-20 నుంచే వచ్చావు, అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా, ఆ ముద్ర ఏది వేయొచ్చుగా అంటే ఈలో బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన నిజాయితీ నిరూపించేసుకుంటాడు. ఇప్పుడైతే ముద్ర వేసేస్తే జనాలందరిలో అవినీతి పరుడు అయిపోయాడా, అమ్మో చంద్రబాబు స్కామ్ చేశాడు అని అనుకుంటారని. పాపం నువ్వు ఒకటి చెప్పి ఒకటే అయింది కదా, నువ్వు ఏదో 4 గంటలు వచ్చే జర్నీ 14 గంటలు వచ్చాడు, అప్పుడు దాకా కార్యకర్త ఒకటే బయటకు వచ్చాడు, ఇప్పుడు కార్యకర్త పెళ్ళాం కొడుకు తండ్రి అందరు బయటకు వస్తున్నారు. రే బాబు గారిని అరెస్ట్ చేస్తారా, ప్రతీకారం తీర్చుకోవాలి కదా, 70 ఏళ్ళ ముసలోడు కూడా బయటకు వచ్చి నేను బూతుకొచ్చి ఓటేస్తాను అంటున్నాడు. నువ్వు ఇంటి దాడయ్యా, నేనైను నేను బూతుకొచ్చే ఓటేస్తాను అంటున్నాడు. నువ్వు ఒకటి చేయబోతే 2 అయ్యింది, ఈ చోట కర్మ ఈ చోట నువ్వే అనుభవిస్తావు. 4 సంవత్సరాలు ఈ రోజు నువ్వు నిద్రపోయి 4.5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఆయన మీద అవినీతి తీసుకొస్తావా? 21లో నమోదైన కేసుకి స్కిల్ డెవలప్మెంట్ మీద 384,000 పైచులకు నిరుద్యోగులు ట్రైనింగ్ అయ్యారు, 84,000 పైచులకు ఉద్యోగాలు వచ్చినాయి, దాంట్లో 60,000 పైచులకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, 20,000 పైచులకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇదంతా ఆన్లైన్లో ధృవీకరించారండి. ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో పెట్టి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంతమంది ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళ పేర్లు డీటెయిల్స్, ఎవరెవరికి ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లు డీటెయిల్స్. ఈరోజు నీ ప్రభుత్వం పడేయడానికి నువ్వు వేసిన కేసు ఉంది చూడు, స్కిల్ డెవలప్మెంట్. వాళ్ళే ఉద్యోగాలు పొంది పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఉన్నవాళ్ళు మా బాబు గారి మీద ప్రేమ ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది, విశ్వాసానికి ప్రతీకగా మేము నిలబడతామంటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లేస్తారట, గ్రౌండ్ వర్క్ చేస్తారట. నువ్వు వాళ్ళకే అన్యాయం జరిగిందన్ను. సో పోను ప్రతీది ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుస్తుందండి. రానున్న కాలంలో రాష్ట్ర ఎలక్షన్స్ కత్తి మీద సానలాగా జరిగిస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు.